అన్ని ట్విస్టులు షాక్లే. జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ఎవరూ ఊహించని షాక్ ఇచ్చాడు. నిజంగా ఎవరూ ఊహించనిది ఇది. గడిచిన 3.5 ఏళ్లలో పవన్ వైఖరిని పదే పదే గమనిస్తూ ఆయన తడబాటును ఒక అడుగు ముందుకు వేసి మరో అడుగు వెనక్కి వేయడాన్ని, తెలుగుదేశం పార్టీని తరచూ వెనకేసుకు రావడాన్ని గమనించిన వారంతా మంగళగిరి మహాసభలో పవన్ స్పీచ్ గురించి పెద్దగా ఆశలేం పెట్టుకోలేదు. ఇది ముమ్మాటికి వాస్తవం. అందుకే పెద్దగా ఎవరూ మంగళగిరి సభ గురించి ఆసక్తి కనపరచకుండానే మళ్ళీ ఏ విధంగా పవన్ కళ్యాణ్ నాలుక మడతేస్తాడా అని ఉపన్యాసం వినడం ప్రారంభించారు. అలాంటి వారందరినీ ఒక్కసారి షాక్కు గురిచేశాడు పవన్ కళ్యాణ్. సాదాసీదాగా సాగిపోతున్న సినిమాలో చటుక్కున భయంకరమైన ట్విస్ట్ వచ్చినట్లు పవన్ కళ్యాణ్ ఉపన్యాసం మలుపు తిరిగింది. ఆరంభంలో నెమ్మదిగా సాగుతూ ఉన్నట్టుండి మలుపు తీసుకుని తెలుగుదేశం వైపుగా తన మాటల తోటలను ఎక్కుపెట్టారు. ఏదో 1-2 మాటలు విసిరి ఊరుకుంటారు అనుకున్నారంతా. కానీ ఆగల అలా ఎక్కువ పెడుతూనే ఉన్నాడు. ప్రసంగించిన 1.5 గంటలో తెలుగుదేశం పార్టీ మీదే బాణాలు వేస్తూ తోటలు పేలుస్తూ సాగిపోయారు. పవన్ కళ్యాణ్ సాధారణంగా మాట్లాడేటప్పుడు నిలకడగా ఉండలేరు, అది అందరికీ తెలుసు. కానీ దానికి భిన్నంగా ఈ సభలో పవన్ కళ్యాణ్ చాలా సెటిల్డ్గా మాట్లాడారు. అలాగే పాయింట్లు రాసుకువచ్చి ఆయన ఓ ఫ్లోలో మాట్లాడతారు. ఆ ఫ్లో ఓ పద్ధతిలో ఉండదు, ఆయన చిత్తానికి వచ్చినట్లు అది మారుతుంది. కానీ ఈసారి పవన్ తన ఉపన్యాసం మొత్తం రోజుల తరబడి రిహార్సల్ చేసి బుర్రలోకి మొత్తం ఎక్కించేసుకుని ఆ పైన ఇక్కడ మాట్లాడినట్లుగా కనిపించింది. ఇది కూడా ఓ షాకే. సాధారణంగా జనసేన పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి సాధారణంగా ఎక్కువగా తెల్లలాల్చి లేదా లైట్ కలర్ లాల్చీలు వేసుకోవడం అలవాటుగా వస్తుంది. అలాగే జనం ముందుకు వచ్చినప్పుడల్లా కాస్త మాసిన గడ్డంతో పవన్ కళ్యాణ్ కనిపించేవారు. కానీ ఈసారి లాల్చీలా కాకుండా సూట్ టైప్ లుక్తో ఉండే షర్టు వేసుకుని వచ్చారు. ఇలా ఒకటి కాదు, చాలా మార్పులు కనిపించాయి. అందుకు తగినట్లే తెలుగుదేశం పార్టీని అభిమానించే వారంతా నిలువున ఆశ్చర్యపోయేలా, పవన్ కళ్యాణ్ అంటే మండిపడిపోయేలా ప్రసంగం సాగింది.